గాయస్ మనము న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్ లో థర్డ్ ప్రాబ్లం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఏ వెహికల్ ఆఫ్ మాస్ ఈస్ 120 కేజీస్ ఈస్ మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 90 కిలోమీటర్ పర్ అవర్ మోర్ ఫోర్స్ షుడ్ బి అప్లైడ్ ఆన్ ద వెహికల్ టు స్టాప్ ఇట్ ఇన్ 5 సెకండ్స్. ఇక్కడ మనకి ఒక వెహికల్ మాస్ ఇచ్చినాడు 120 కేజీస్, ఇంకోటి వెలాసిటీ 90 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు, ఇంకోటి టైం వచ్చే 5 సెకండ్స్ ఇచ్చినాడు. ఇక్కడ మనం ఫస్ట్ గివెన్ డేటా రాసుకుందాం. గివెన్ డేటా మనకి ఇక్కడ గివెన్ డేటా ఏమి ఇచ్చారు, గివెన్ డేటా మాస్ వచ్చేసి 120 కేజీస్ 120 కేజీస్. మనకి వెలాసిటీ ఎంత ఇచ్చినారు, వెలాసిటీ ఎంత ఇచ్చినారు, 90 కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనము 90 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ లో కన్వర్ట్ చేస్తాం, అంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. 5/18 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనకి టైం ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చినాడు, 5 సెకండ్స్. మనకి ఫార్ములా F is equals to ME, అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు M ఇంటూ V/T అని కూడా రాసుకోవచ్చు కదా, అంటే అప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ వచ్చేసి 120 కేజీస్, ఇంకా వెలాసిటీ మనకు కన్వర్ట్ చేసింటే కిలోమీటర్ పర్ అవర్ మీటర్ పర్ సెకండ్కి 25 మీటర్ పర్ సెకండ్ బై మనకు టైం ఎంత ఇచ్చాడు, 5 సెకండ్స్ ఈజ్ ఈక్వల్స్ టు 600 న్యూటన్స్.